వెల్కమ్ టు వైఫై టీవీ. మన దేశంలో ఏదైనా రంగంలో చక్రం తిప్పే వాళ్లను చాణక్యుడితో పోల్చుతూ ఉంటారు. తన శపథంతో మగధ సామ్రాజ్యాన్నే సృష్టించిన మహామేధావి చాణక్యుడు. చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే పౌరుల జీవితాల గురించి, పాలనా వ్యవహారాల గురించి, సమాజంలో నడుచుకోవాల్సిన పద్ధతుల గురించి ఎన్నో ఉపదేశాలు అందించాడు. ఇప్పటికీ చాలా కార్పొరేట్ కంపెనీల సీఈఓలు చాణక్యుడిని స్ఫూర్తిగా తీసుకుని సంస్థలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చాణక్య నీతి కూడా ఒక పాఠ్యాంశంగా వచ్చే అవకాశం ఉంది. అంతలా ప్రభావం చూపిన మేధావి చాణక్యుడు. అయితే చాణక్యుడు కేవలం దేశ శ్రేయస్సు గురించే ఆలోచించేవాడా? ఇతరత్ర విషయాల గురించి ఆయన ఏమీ చెప్పలేదా అన్న సందేశం వస్తుంది. నిజానికి ఆయన అన్ని విషయాల గురించి చర్చించాడు. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీల గురించి కూడా ఆయన చెప్పాడంటే ఆశ్చర్యం కలగక మానదు. స్త్రీల గురించి ఆయన ఏమన్నారంటే, పెళ్లి చేసుకోబోయే వధువు గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించాడు. అమ్మాయి అందచందాలను చూసి పెళ్లి చేసుకుంటే పెళ్ళైన రోజు నుండే కష్టాలు మొదలయ్యే అవకాశం ఉందని, అందమైన రూపముంటే చాలదు, అందమైన మనసు ఉండాలి, అందంగా ఉన్నంత మాత్రాన అందమైన మనసు ఉంటుందన్న గ్యారంటీ లేదు అని తేల్చి చెప్పాడు. ఇంకా ఆయన ఏమన్నారంటే, శివుడు విష్ణువు కూడా తమ భార్యలను ఒకనొక సందర్భంలో అర్థం చేసుకోలేకపోయారని, కేవలం మానవ మాత్రులం, మనమేం అర్థం చేసుకోగలమని సెలవిచ్చారు. ఇంకా ఏం చెప్పారంటే, ఎవరైనా అమ్మాయిని అర్థం చేసుకోవడం మొదలు పెడితే మిమ్మల్ని మీరు మరిచిపోవడం మొదలవుతుందన్నారు. సముద్రాన్ని ఈదడం, స్త్రీలను అర్థం చేసుకోవడం ఒకటే అని చెప్పారు చాణక్యులు. ఒకవేళ అమ్మాయికి సంస్కారం, తెలివి, అందం కలగలిసి ఉన్నాయనుకోండి, మీరు ఎంత కష్టపడుతూ ఉన్నా గూడు చేరుకున్నాక మీకు స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది. ఒకవేళ కేవలం అందం మాత్రమే ఉందనుకోండి, మీరు ఎంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించినా చాలా కష్టమైన పనే అని సెలవిచ్చారు. ఇక ఆడవాళ్ళు ఒక మగాడితో మాట్లాడతారు, మరొక మగాడిని ప్రేమిస్తారు, ఇంకో మగాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఆడవారికి ఉన్నవాటితో తృప్తి అనేది ఉండదని, పెళ్లి తర్వాత కూడా ఇదే మనస్తత్వంతో ఆడవాళ్లు ఉంటారని చాణక్యుడి అభిప్రాయం. ఇక డబ్బు బంగారం చుట్టూనే ఆడవాళ్లు మొగ్గు చూపుతూ ఉంటారు, అలాంటి వారినే ఇష్టపడుతూ ఉంటారని చాణక్యుడు అన్నాడు. ఇక ఆడవాళ్ల గురించి ఒక్క మొక్కలో ఆయన ఏమన్నారంటే, వారి లోపలున్న భావనల్లో 20% ఆహారం గురించి, 50% తల్లిదనం గురించి, మిగిలిన 30% సెక్స్ కోరికల చుట్టూ ఉంటాయట. సో చేసుకోబోయే భాగస్వామి గురించి 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లేకపోతే జీవితాంతం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చాణక్య మహాశయుడు మగవారికి హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.